సో టుడే మనం కంప్యూటర్ని బిల్డ్ చేద్దామండి. ఇది మెయిన్గా GTA 5 కోసం బిల్డ్ చేయబోతున్నాను నేను. సో దీనికోసం ఆసూస్ మదర్ బోర్డ్, గిగాబైట్ వీడియో కార్డ్, ర్యామ్, కింగ్స్టన్ ర్యామ్, అలాగే ఒక హార్డ్ డిస్క్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలాగే CPU పవర్ కేస్ అండ్ CPU కేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక 250 GB హార్డ్ డిస్క్ ఉందండి. అలాగే ఇది తోషీబా 1 TB హార్డ్ డిస్క్ అండి. సో హార్డ్ డిస్క్ అనేది ఆప్షనల్, అది మీరు ఎంతవరకు పెట్టుకుంటామంటే అంతవరకు పెట్టుకోవచ్చు. సో ఇది ర్యామ్ అండి. సో ఇది గ్రాఫిక్స్ కార్డ్. సో ఇది ఒక G4 GT710. అలాగే ఇది H81 MCS ఆసూస్ మదర్ బోర్డ్ అండి. సో నేను ఇప్పుడు ఆసూస్ మదర్ బోర్డ్ని నేను ముందుగా కేసులోనికి ఫిక్స్ చేసేస్తాను. సో ఇదిగోండి, ఈ విధంగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మౌంట్ చేశాను ఆల్రెడీ కూడా నేను కేసులోనికి. సో కేసులోనికి మౌంట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో నేను ఆల్రెడీగా CPUని కూడా ఇన్స్టాల్ చేశాను. CPUని అలాగే CPU ఫ్యాన్ని కూడా ఇన్స్టాల్ చేసేసాను నేను డైరెక్ట్గాను. ఇప్పుడు నేను CPU యొక్క ఫ్యాన్ని ఫిక్స్ చేయాలండి. సో CPU ఫ్యాన్కి ఒక ప్లగ్ అంటూ ఉంటుంది. సో ఇటువంటివి రెండు ఉంటాయండి మదర్ బోర్డ్ పైన, మ్యాక్సిమం కొన్నిటికి ఒకటి ఉండొచ్చేమో. అయితే ఇది బడ్జెట్ PC కాబట్టి ఇందులో ఓన్లీ రెండే ఉన్నాయి. అయితే అందులో ఒకదాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి నేను ఫిక్స్ చేసేస్తాను. సో ఫిక్స్ చేశానండి, CPU ఫ్యాన్ ఫిక్స్ అయిపోయింది. ఇది ఒక కింగ్స్టన్ హైపర్ ఫ్యూరీ 4 GB ర్యామ్. ఇది DDR3 1600 MHz ర్యామ్ అండి. సో ఇంకొక ర్యామ్ ఉందండి నా దగ్గర. సో అది ఒక 2 GB ర్యామ్. టోటల్గా నా దగ్గర ఇప్పుడు 6 GB ర్యామ్ అవుతుంది. సో ఇది 2 GB ర్యామ్ అండి. సో 4 GB ప్లస్ 2 GB ఉంటుంది. సో రెండింటిలో ఒక్కొక్క ర్యామ్ని నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మెయిన్గా మీకు ఈ సైడ్ లిడ్స్ ఉన్నాయని చూసారా, వీటిని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ర్యామ్ పెట్టడానికి అవుతుంది. ఇక్కడ ఓన్లీ వన్ వైపే ఒక సైడే ఉంది కాబట్టి మీరు ఒకసారి చేస్తే సరిపోతుంది. కొన్నిటికి రెండు వైపులా కూడా ఉంటాయి ఇటువంటివి. సో జాగ్రత్తగా వాటిని ఇన్సర్ట్ చేయాలి. అయితే అవి ఒకవైపు మాత్రం ఇన్సర్ట్ అవుతాయండి, రివర్స్లో వాటిని ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు. ఆ మధ్యలో చిన్న చిన్న ఇవి ఉంటాయండి, వాటి వల్ల అది రివర్స్లో ఇన్సర్ట్ అవ్వదు. సో ఎలా ఇన్సర్ట్ చేయాలంటే అలానే ఇన్సర్ట్ చేయడానికి అవుతుందండి ప్రతి పార్ట్ కూడా. సో రెండు ర్యామ్ని కూడా ఇన్సర్ట్ చేస్తాను నేను. సో జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి. అలాగే మీరు అది క్లిక్ చేసినప్పుడు మీకు ఒక క్లికీ సౌండ్ అనేది వస్తుంది. సో అలా వస్తేనే అది కరెక్ట్గా ఇన్సర్ట్ అయినట్టు. సో కొంచెం అది కరెక్ట్గా ఆ విధంగా ఉండాలి. సో ర్యామ్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాము. ఇంకా చూసుకుంటే కనుక ఫ్రంట్ కేస్కి ఆడియో అలాగే USB ప్లగ్స్ ఉంటాయండి. సో వాటిని కూడా ఇన్సర్ట్ చేయాలి మదర్ బోర్డ్ పైనే. సో ఈ మదర్ బోర్డ్ మీద ఎక్కడ ఈ ప్లగ్స్ ఉంటాయనేది మీ యొక్క మదర్ బోర్డ్ మాన్యువల్ మీద చూసుకొని మీరు వీటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి మదర్ బోర్డ్కి ఇవి ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మీరు మీ యొక్క మదర్ బోర్డ్ మాన్యువల్ని ఓపెన్ చేసి ఈ ప్లగ్స్ అనేవి ఎక్కడ మనకి ఇచ్చాడనేది చూసుకొని అప్పుడు మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రెండు ఉన్నాయండి. సో దేనికి పెట్టినా సరే పర్వాలేదు USB అనేది. అంతేకాకుండా పిన్స్ అనేవి ఎగ్జాక్ట్గా వీటితో మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాలి. సో అవన్నీ ఓన్లీ వన్ వై ఒక సైడ్ మాత్రమే ఇన్సర్ట్ అవుతాయండి. సో ఇన్సర్ట్ చేసేసాను. ఇంకా మిగిలినవి ఏంటంటే ఈ రీసెట్ బటన్, పవర్ బటన్, అలాగే HD LED ఇవన్నీ ఉంటాయండి. సో వీటిని కూడా మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనేది మాన్యువల్లో చూడండి. అయితే నా యొక్క మదర్ బోర్డ్కి అయితే మాత్రం అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని ఇక్కడ నేను ఫిక్స్ చేస్తానండి. సో ఫిక్స్ చేసేసానండి. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో అన్నీ ఫిక్స్ చేసేసాం. సో ఇప్పుడు నేను పవర్ సప్లై యూనిట్ని ఇన్స్టాల్ చేస్తాను. సో పవర్ సప్లై యూనిట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేద్దామండి. సో పవర్ సప్లై అనేది చాలా మెయిన్ అండి. మీరు కొంచెం కాస్ట్లీది కానీ కొన్నట్లయితే కనుక, అంటే మీకు గ్రాఫిక్స్ కార్డ్ అనేవి కొంచెం కాస్ట్లీ ఎక్కువగా కొన్నట్లయితే కనుక ఈ పవర్ సప్లై యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నేను ఇక్కడ బడ్జెట్ కాబట్టి అన్నీ కూడా తక్కువగా కొంటున్నాను. టోటల్గా నేను ఇక్కడ CPU పవర్, ఈ యొక్క కేస్ని, పవర్ సప్లైని, అలాగే ఒక 250 GB హార్డ్ డిస్క్ని మూడింటిని కలిపి 1300 రూపీస్కి మాత్రమే కొన్నానండి. సో అది చాలా చీప్ అవునా కాదండి, మీరే ఆలోచించండి జస్ట్ ఒకసారి. సో మూడింటిని కలిపి 1300 అనేది చాలా చీపే నాకు తెలిసినంత వరకు.
నెక్స్ట్ ఏంటంటే ఈ మదర్ బోర్డ్ అనేది అలాగే సిపియు అనేది రెండు కలిపేసి నాకు ఒకటి 4000 అలాగే ఇంకోటి 3000 రూపీస్ ఉంటుందండి. సో మ్యాక్సిమమ్ రెండు కూడా 4 అరౌండ్ 8000 రూపీస్ అండి. సో నెక్స్ట్ ఇంకా ఇంకొక 1 TB హార్డ్ డిస్క్ అనేది నేను కొన్నాను, అది మీకు ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇంకేముంటాయండి, గ్రాఫిక్ కార్డ్ అండి. సో గ్రాఫిక్ కార్డ్ అనేది ఇది GT710 వెర్షన్ అండి. సో ఇది ఒక గిగాబైట్ మోడల్ అండి, గిగాబైట్ మోడల్ని తీసుకున్నాను నేను. సో దీని యొక్క కాస్ట్ అరౌండ్ 3000 రూపీస్ నుంచి 3200 రూపీస్ వరకు ఉంటుంది. సో ప్రతి మదర్ బోర్డ్కి కూడా పవర్ సప్లై అనేది అవసరం అండి. సో పవర్ సప్లైలో మీకు ఇటువంటి 4-పిన్ ప్లగ్ కూడా ఉంటుందండి పవర్ సప్లై నుంచి. సో జాగ్రత్తగా చూడండి, అంటే రెండు ఉంటాయి. సో వాటిలో ఏదైతే కరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుందో దాన్ని మాత్రమే మీరు ఫిక్స్ చేయండి. సో నాకు ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేయబోతున్నాను. అవి కూడా ఓన్లీ వన్ సైడ్ నుంచి మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా కరెక్ట్గా చూసి వాటిని ఇన్సర్ట్ చేయండి. సో దేర్ యు గో, ఇన్సర్ట్ చేసేసాము. సో దీంతోపాటు ఇంకొకటి ఉంటుందండి, ఇగోండి ఇదే ఇటువంటి టైప్ ఆఫ్ ఉంటుంది. దీనికి కూడా మీ యొక్క మదర్ బోర్డు మీద ప్లేస్మెంట్ అనేది వేరే దగ్గర ఉండొచ్చు. సో జాగ్రత్తగా చెక్ చేసి దాన్ని కూడా ఇన్సర్ట్ చేసేయండి. సో దట్ ఈస్ ఇట్. సో పవర్ సప్లైని మనం మదర్ బోర్డ్కి కనెక్ట్ చేసేసాము. ఇంకా మనకు కావాల్సింది ఏంటండి, హార్డ్ డిస్క్. సో నేను ఇక్కడ రెండు హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేయబోతున్నాను. మీరు ఓన్లీ ఒక హార్డ్ డిస్క్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక తోషీబా 1 TB హార్డ్ డిస్క్. సో జాగ్రత్తగా దాన్ని అలా పెట్టేసి ఈ యొక్క నట్లు ఉంటే చూడండి అక్కడ. సో నట్లని మనం బిగించేయాలి. సో దేవుగా నేను పెట్టేశాను. ఇప్పుడు నేను ఒక బోల్ట్ని పెట్టాను. సో బోల్ట్ని పెట్టి టర్న్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేసేసాను, దట్స్ ఇట్. హార్డ్ డిస్క్ ఎంత ఇన్సర్ట్ అయిపోయింది. సో నాది రెండోది ఉంది కాబట్టి రెండోది కూడా ఫిక్స్ చేస్తాను. బేసిక్గా సిస్టమ్ నేను GTA 5 కోసం తయారు చేద్దాం అని అనుకుంటున్నాను. అయితే ఇది ఓన్లీ టెస్ట్ వెర్షన్ అండి. సో ఇది బిల్డ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను GTA 5 అనేది పనిచేస్తుందో లేదో. పనిచేస్తే కనుక తప్పకుండా మీకు ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తానండి మళ్ళీ. సో లెట్స్ హోప్ ఇందులో GTA 5 వర్క్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని యొక్క స్పెక్స్ ఏంటంటే కనుక ఇందులో నేను వాడిన ప్రొసెసర్ అనేది Pentium G3240 ప్రొసెసర్. అలాగే మదర్ బోర్డ్ అనేది ఆసూస్ మదర్ బోర్డ్ అండి. సో H81 మదర్ బోర్డ్, LGA1130 చిప్ సెట్. సో ఇంకా హార్డ్ డిస్క్ అనేది 1 TB హార్డ్ డిస్క్ అండి. అది ఏ కంపెనీ అనేది మీరు వాడేది మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్గా పవర్ సప్లై అనేది మామూలుగానే తీసుకున్నానండి, నార్మల్ పవర్ సప్లై యూనిట్. సో మీకు ఇటువంటివి రెండు ఉంటాయండి, SATA పవర్ కనెక్టర్స్ అండి, నార్మల్ పవర్ సప్లైకి. సో నాకు రెండు ఉన్నాయి కాబట్టి హార్డ్ డిస్క్స్. సో రెండు SATA పవర్ కేబుల్స్ ఉంటాయి ప్రతిదానికి. సో రెండింటిని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు DVD డ్రైవ్ పెట్టుకున్నట్లయితే కనుక ఒక SATA కేబుల్ని హార్డ్ డిస్క్కి, ఇంకొక SATA పవర్ కేబుల్ని DVD డ్రైవ్ కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ SATA కేబుల్స్ ఉన్నాయండి, వీటిని మనము ఇందులో ఈ మదర్ బోర్డ్కి ఉన్నటువంటి ఈ ప్లగ్స్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ డిస్క్స్ కూడా ఇన్సర్ట్ చేయాలి. సో మదర్ బోర్డ్కి ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు నేను హార్డ్ డిస్క్స్ వాటిని పెట్టేస్తాను హార్డ్ డిస్క్కి. సో ఇవి కూడా ఓన్లీ వన్ సైడ్ నుంచి మాత్రమే ఇన్సర్ట్ అవ్వగలుగుతాయి, రెండు వైపులా ఇన్సర్ట్ అవ్వవు. సో ఏం భయపడక్కర్లేదు, కొద్ది లూజ్గా ఉంది. దీన్ని నేను ఇంకో స్క్రూ వేసి బిగిస్తాను, ముందు పెట్టేద్దాం. సో దేవుడిగా పెట్టేశానండి, ఇది కొద్ది లూజ్గా ఉంది కదా. సరే దీన్ని ఫిక్స్ చేద్దాం, ఇంకొక స్క్రూ వేసేద్దాం ఇక్కడ. సో ఇంత సింపుల్ అండి కంప్యూటర్ని బిల్డ్ చేయడం. సో నేను ఇప్పుడు గ్రాఫిక్స్ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో గ్రాఫిక్స్ కార్డ్ అనేది మీకు ఆప్షనల్ అండి. ఇది మీరు గ్రాఫిక్స్ కార్డ్ అనేది మీరు కొన్ని వాడవచ్చు. ఒకవేళ గేమ్స్ వాడతాను అంటే కనుక కంపల్సరీ గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఉంటేనే మంచిదండి.
ఎందుకంటే మీకు గ్రాఫిక్స్ అనేవి ఎగ్జాక్ట్గా నీట్గా కరెక్ట్గా రన్ అవ్వాలంటే కనుక గ్రాఫిక్స్ కార్డ్ కంపల్సరీ. సో గ్రాఫిక్స్ కార్డ్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. సో ఇది కూడా ప్రతి మదర్ బోర్డ్కి ప్లేస్మెంట్ అనేది కిందనే ఉంటుందని మ్యాక్సిమం ఆఫ్. సో వాటిని జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి. సో వెనకాల ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ నేను తీసిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. సో ఆగుండి, అక్కడ ఉంటుందండి కవర్. సో ఆ కవర్ ఇన్సర్ట్ ఆల్రెడీ తీసేసాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫిక్స్ చేసేస్తాను. సో దేవిగో పెట్టేశానండి, పెట్టేసి వీటికి కూడా నా స్క్రూస్ ఉంటాయి. సో స్క్రూస్ నేను ఫిక్స్ చేస్తాను. ఇక నేను GTA 5 కోసం మెయిన్గా తయారు చేస్తున్నాను కాబట్టి నేను గ్రాఫిక్స్ కార్డ్ అనేది తీసుకున్నాను, GT 710. సో ఎందుకంటే హయ్యర్ కార్డ్స్ ఉంటాయండి, GT 750 అరౌండ్ 9000 రూపీస్ అలా ఉంటుందండి, 750 Ti. సో అది ఆ గ్రాఫిక్ కార్డ్ కొంటే కనుక మీకు ప్రతి గేమ్ అనేది కంపల్సరీ రన్ అవుతుందండి. కానీ బడ్జెట్ కాబట్టి కొంచెం తక్కువలోనే తీసుకున్నాను GT 710. మీరు ఇంకా కొంచెం బడ్జెట్ కానీ పెట్టగలను అనుకుంటే GT 730 అనేది బెస్ట్ చాయిస్ అండి. అది ఒక 5000 రేంజ్లో ఉంటుంది, జస్ట్ 2000 రూపీస్ దీనికంటే ఎక్కువ. సో మ్యాక్సిమం ఆఫ్ బడ్జెట్ తగ్గిద్దాం అనుకున్నాను కాబట్టి పెట్టలేదు. సో ఇప్పుడు మానిటర్ యొక్క కేబుల్ని అలాగే పవర్ సప్లై కేబుల్ని నేను ఇప్పుడు CPUకి పెట్టేస్తానండి. సో పవర్ సప్లై కేబుల్ అండి ఇది, అలాగే మానిటర్ కేబుల్. సో మానిటర్కి అవతలో కేబుల్ ఇవతలో కేబుల్ ఉంటాయండి, సో అది అందరికీ తెలిసిందే కదా. సో ఇవతలో కేబుల్ అవతల ఒక కేబుల్ నేను ఫిక్స్ చేసేయాలి. సో DVD రైటర్ అనేది మనకి ఆప్షనల్. సో ఇక్కడ కీబోర్డ్ అనేది పెట్టచ్చు. సో ఇది నేను ఎక్స్టర్నల్ DVD రైటర్ని తీసుకున్నాను. సో అలాగే దీనికి 2 ప్లగ్స్ ఉన్నాయి. సో అవి USB కాబట్టి USBకి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇంతేనండి, PC బిల్డ్ అయిపోయింది. సో లెటర్స్ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనం. సో ఒకవేళ కనుక మీకు టెస్ట్ రన్ చేయాలంటే కనుక దీన్ని క్లోజ్ చేయొద్దు. సో నేనైతే క్లోజ్ చేసేసాను, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశాను కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కీబోర్డ్ని మౌస్ని కూడా కనెక్ట్ చేయండి.